ఈయన మన రాష్ట్రంలో పేరు మోసిన ఆర్థిక సామాజిక సినీ వైద్య వైజ్ఞానిక విశ్లేషకుడు. ప్రపంచంలో ఏ విషయాన్నైనా మనకు కావలసిన కోణంలో మార్చి చెప్పగల దిష్ట. నమస్తే గురూజీ, ఈరోజు న్యూస్ వాటి మీద మీ వ్యూస్ బులెటిన్ రెడీ చేయమంటారా? తొందర ఎందుకురా, ఈ రోజు న్యూస్ లిస్ట్ పట్రా. ఓకే గురూజీ. గురూజీ అయినా వ్యూస్ డిసైడ్ చేసేది మనం కాదురా, ఈ రోజు అందిన పేమెంట్ పేమెంట్ లిస్ట్ పట్రా. దొరికేసిందిరా, ఈ రోజు చెప్పాల్సిన మ్యాటర్, దాని మీద కౌంటర్, ఎన్కౌంటర్ అన్ని ఒకటే యాంగిల్, పెద్ద బి ది గ్రేట్. ఆన్ చేసుకో కెమెరా. ఇప్పుడు సీఎం పదవి ప్రమాదంలో పడిందా? పెద్ద బి లాంటి సౌమ్యుడితో పొత్తు చెదిరిన కేకే కుమార్ తన గోతిని తానే తవ్వుకున్నాడా? మెజారిటీ ఎమ్మెల్యేలు దేవుళ్లా భావించే పెద్ద బి ఇప్పుడు వేయబోయే అడుగు ఎటువైపు? వెండితెర స్టార్ ఆయుష్మాన్ పెద్ద బి ఆశీసులతో ముఖ్యమంత్రి కాబోతున్నాడా? అసలు ప్రజలంతా పెద్ద బి నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారా? ఈ దెబ్బతో మీడియా మన చేతుల్లో ఉన్నట్టేరా? అన్ని మన చేతుల్లోకి వస్తున్నాయి, కానీ వీడేరా చేయి దాటిపోతున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏం కాదురా, నువ్వు మరీ ఆలోచించకు. తల్లి లేడువాడని చిన్నప్పటి నుంచి వాడు అడిగిందల్లా చేసి పెట్టా, కానీ ఇప్పుడు ఆడికి అధికారం పిచ్చి పట్టుకుంది. అధికారం శృంగారం లాంటిదిరా, ఒక్కసారి కావాలనిపిస్తుంది, తీరా వచ్చాక అదే కావాలనిపిస్తుంది, నాశనం చేసేస్తుందిరా. చిన్నోడు కదా, వాడే సర్దుకుంటాడు. నా మీద చాలా కోపంగా ఉన్నాడురా, నా ఆలోచన వాడు బుర్రకు ఎక్కట్లేదు. నేను చూసుకుంటానులే బావా, అసలే నీ ఆరోగ్యం బాగుండట్లే, రా వెళ్ళి పడుకున్నానురా. నిలగా. ప్రశాంతంగా పడుకో బావా, రేపు మాట్లాడుకుందాం. సరే. పెద్దబ్బి పార్థివ దేహాన్ని కడసారి చూడటానికి అనేక మంది ప్రముఖులు, రాజకీయ నాయకులు విచ్చేశారు. స్టార్ హీరో ఆయుష్మాన్ మనం గమనించవచ్చు. నిన్న రాత్రి భోజనం తర్వాత నిద్రపోయిన పెద్దబ్బి నిద్రలోనే తన తుది శ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలియజేశారు. బాబు, సీఎం కేకే కుమార్ గారు. నమస్తే. నమస్తే. గొప్ప మనిషి, ఎంతో మంది సాయం చేశారు, ఆయన పేరు చెప్పుకుని వేల కుటుంబాలు. నమస్తే. నమస్కారం. జనపక్షం సూరిబాబు గారు. నమస్తే. హెల్త్ మినిస్టర్ వెంకటేశ్వర. నమస్కారం. నమస్కారం బాబు. నేషనల్ పార్టీ లీడర్ విజయ్ గోస్వామి. చిన్నబి, ఆప్కు కభీ భీ కుచ్ భీ చాహియే తో ముఝే కాల్ కరో. పెద్దబ్బి అంత్యక్రియలు ముగిశాయి. దేశ విదేశాల నుంచి పారిశ్రామికవేత్తలు, వివిధ రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు, మంత్రులు హాజరయ్యారు. ఆయన అకాల మరణంతో రాష్ట్ర రాజకీయాలకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలు వచ్చారు. సీఎం కేకే కుమార్కి మద్దతుగా ఉంటున్న ఎమ్మెల్యేలు మన వైపు రావటం లేదా? నాన్నగారి మరణంతో వాళ్ళు లొంగటం లేదా? బహుశా వాళ్ళకి మన వంటి భయం పోయిందేమో. అయితే ఒకసారి భయపెడితే పోయే. మనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలకు కొన్ని చిన్న చిన్న కోరికలు ఏవో ఉన్నాయట. అవి ఒకసారి. పోయిన ఎలక్షన్లో 5 కోట్లు ఖర్చు పెట్టాను, ఈసారి ఎలక్షన్స్కి
కనీసం పదన్నా పెట్టాల్సి వచ్చేలా ఉంది. అదీగాక మా బామ్మర్ది మెడికల్ కాలేజ్ పెట్టాలనుకుంటున్నాడు. అయినా మీకు తెలియదే ఉంది. ఏం బావా, ఇంకా సీఎం కావాలనుకుంటున్నావా? మీరైతే ఒకటి, నేనైతే ఒకటా బావా? మీరే సీఎం, నేను సీఎం బావని. ఆరోగ్య శాఖ మంత్రి వెంకటేశ్వరరావుని నిన్న రాత్రి దుండగులు కాల్చి చంపారు. నిన్న రాత్రి వాకింగ్ కి వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఏంటి వీడు మరీ అరాచకంగా ఉన్నాడు? పెద్దబ్బి నయానో భయానో ఒప్పించేవాడు, మర్డర్ల వరకు వెళ్లలేదు. వీడు ఏకంగా మర్డర్లతోనే ఎంట్రీ ఇచ్చాడు, వీడిని భరించేది ఎలా? ఇన్నాళ్ళు పెద్దప్పి ప్రమోట్ చేసిన స్టార్ హీరోని సైడ్ చేసి మనోడే సీఎం కావాలనుకుంటున్నాడని తెలిసింది. అవును సార్, నిన్నటి వరకు మెజారిటీ ఎమ్మెల్యేలు మన వైపే ఉన్నారు. ఇప్పుడు ఈ మర్డర్తో వాడి వైపు ఖచ్చితంగా కొంతమంది అయినా వెళ్లే ఛాన్స్ ఉంది. మనం ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి సార్, లేకపోతే స్లోగా అందరూ జారిపోతారు. యాక్షన్ తీసుకోవాలంటే అధిష్టానమే తీసుకోవాలి. మనం చేయగలిగేదేముంది? అపాయింట్మెంట్ కోసం ఢిల్లీ కాల్ చేశాను, త్వరలో వెళ్ళి కలవాలి. చూద్దాం వాళ్ళేమంటారు. సరే, మనం ఏమన్నా చేయగలిగితే చేద్దాం. బయలుదేరదామా? సార్, మీరు అడిగిన ఫైల్. థ్యాంక్ యూ. ఓకే సార్. నమస్తే సార్. R&R గ్రూప్ ఆస్తులతో పాటు చిన్నబ్బి ఆస్తులు అక్రమంగా సంపాదించినట్లు ప్రాథమిక సాక్ష్యాధారాలు లభించిన మీదట జనజాగృతి సంస్థ వేసిన ప్రజాప్రయోజన వాద్యాన్ని కోర్టు ఆమోదిస్తుంది. ఆ అక్రమాస్తులపై విచారణ జరిపించి పూర్తి నివేదిక ఇవ్వవలసిందిగా CBI ఆదేశిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేయడమైనది. ఆ రెడీ చేసిన న్యూస్ బులెటిన్ చేంజ్ చేసే మొత్తం చిన్నబ్బికి ఎగనిస్ట్ గా ఉండాలి. అదేంటి గురూజీ, మనం చిన్నబ్బికి ఫర్రే కదా. ఇప్పటి వరకు ఫర్రే. ఆడి మీద CBI ఎంక్వైరీ అయ్యమని కోర్టు ఆర్డర్ ఇచ్చాక వాడు మనకేమిస్తాడు? అది నేను చూసుకుంటాలే గాని నువ్వు వెళ్ళి రెడీ చెయ్యి. రెడీ గురూజీ. చిన్నబ్బి అక్రమాస్తులపై CBI విచారణకు ఆదేశించిన క్రమంలో ఆయన భవిష్యత్తు ఏంటి? అసలు ఇప్పుడు చిన్నబ్బి ఎలాంటి యాక్షన్ తీసుకుంటాడు? సీఎం కేకే కుమార్ తన పదవిని కాపాడుకుంటాడా? ఇప్పుడు CBI ఎంక్వైరీకి ఎవరిని నియమించబోతోంది? మొత్తానికి ఎన్నాళ్ళకి మనకు ఛాలెంజింగ్ జాబ్ వచ్చింది. గుడ్ గోయింగ్. చిన్నబ్బి కేసా సార్? ఎస్. ఇంతకీ ఈ కేసుని ఎవరు డీల్ చేస్తున్నారు సార్? జాయిన్ అయిన 1 ఇయర్లోనే ముజఫర్పూర్ అల్లర్లు, అస్సాం చోరబాట్లు లాంటి డిఫరెంట్ కేసెస్ డీల్ చేసినటువంటి యంగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. రాసచ్చా, నీ గురించే మాట్లాడుకుంటున్నా. నీకు ఛాలెంజింగ్ కేసు అప్పగించాలి. ఏం కేసు సార్? చిన్నబ్బి అక్రమాస్తుల కేసు. ఓ, నిన్నే న్యూస్లో విన్నాను. హీస్ మిస్టర్ నాయుడు ఫ్రమ్ హైదరాబాద్. హీ హెల్ప్స్ యూ ఇన్ దిస్ కేస్. హలో. టేక్ దిస్. సో ఎక్కడి నుంచి మొదలెడుతున్నారు, ఎప్పటి నుంచి మొదలెడుతున్నారు? రేపే జనజాగృతి అభిరామ్ దగ్గర నుండి. ఇక్కడ అభిరామ్ ఎవరు? అడుగు. మిస్టర్ అభిరామ్. ఎలా ఉన్నావు సత్య? నువ్వు లేకుండా ఎలా ఉంటాను? అలానే ఉన్నాను.